బీమా విషయానికి సంబంధించి కొన్ని సందేహాలు ఉన్నాయి, అది తీర్చుకోవడానికి మీ దగ్గర వచ్చాం. మీరు ఈ రంగంలో నిష్ణాతులు. ఇది కోవిడ్ సమయం, రాకపోకల పైన నిషేధాలు మొన్న మొన్న దాకా ఉన్నాయి, ఇప్పుడు అన్లాక్ 1, 2, 3, 4, 5లో ఒకటొకటిగా తెచ్చుకుంటూ వస్తున్నాయి. మాకు ఒక ఎగ్జిస్టింగ్ పాలసీ ఉంది, దాని డ్యూ డేట్ అయి మేము డబ్బులు కట్టి రెన్యూ చేసుకునే సమయంలో మేము విదేశంలో జామ్ అయిపోయినాం. అయితే ఆ పాలసీదారుడు ఈ పాలసీని మళ్ళీ వచ్చి పునరుద్ధరించుకోవటమా, దీని రక్షణలో ఉంటాడా, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్కడ ఉన్నందుకు దీనిలో కవర్ అవుతున్నాడా, లేదా టైంకు కట్టినందుకు ల్యాప్స్ అయినట్టే భావింపబడి అతను లబ్ధి కోల్పోతాడా? చక్కగా అడిగారండి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో చాలామంది తెలిసి తెలియక ఈ సమస్యని అందరూ ఎదుర్కొనేటటువంటి సబ్జెక్ట్, అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఉంది. ఇలా చూసినట్లయితే ఇన్సూరెన్స్లు అంటే 2 రకాలున్నాయి. విత్ ఇన్ ఇండియాలో చేసుకునేటువంటి పాలసీని మెడిక్లెయిమ్ అంటారు. మెడిక్లెయిమ్లో మళ్ళీ 2-3 రకాలు ఉంటాయి. విత్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ నేపాల్ మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. విత్ ఇన్ బార్డర్లో, ఇండియా బార్డర్లో జరిగినటువంటి విషయాలకి మనకి బేస్డ్ ఆన్ ది సీనియారిటీ, బేస్డ్ ఆన్ ది సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ క్లెయిమ్స్ పే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి కనుక భారతదేశం బార్డర్ దాటి బయట వెళ్ళాడంటే ఈ మెడిక్లెయిమ్ అనేది పనిచేయదు. అతను ఏ దేశానికి వెళ్తున్నాడు, ఏ పని మీద వెళ్తున్నాడు, ఎన్ని రోజుల కోసం వెళ్తున్నాడు, ఎన్ని మంత్స్ కోసం వెళ్తున్నాడు అని తెలుసుకొని ఆయా దేశాలను బట్టి మనం రిస్క్ అసెస్మెంట్ చేసి ప్రీమియం కలెక్ట్ చేసి పాలసీ ఇచ్చి పంపిస్తుంటాం. అతను ఫ్లైట్ ఎక్కిన కాడి నుంచి అక్కడ ఫ్లైట్ దిగేంత వరకు దారి మధ్యలో జరగడం జరిగినా, అట్లనే లగేజెస్ ఏమైనా మిస్ అయినా, పాస్పోర్ట్లు వీసాలు ఏమైనా మిస్ అయినా వాటికి అన్నిటి కూడా కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. తను అక్కడ 6 మంత్స్ ఉంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ 6 మంత్స్లో అక్కడ ఇతని వల్ల ఎవరికైనా డ్యామేజ్ అయినా, ఇతను ఏదైనా హాస్పిటలైజేషన్ అయినా, అది కూడా ఆ పాలసీ కవర్ చేస్తుంది. ఈ మెడిక్లెయిమ్ అనేది ఫారెన్లో పనిచేయదు, విత్ ఇన్ ఇండియాలో పనిచేస్తుంది. ఓకే, మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, ఇక్కడ భారతదేశంలో ఉండగా మెడిక్లెయిమ్ తీసుకున్నాడు, అతను సంవత్సరం పొడుగునే ఉంటుంది, అది 365 రోజుల కోసం కట్టాడు, మధ్యలో ఫారెన్ వెళ్ళాడు, అక్కడ హెల్డప్ అయిపోయాడు, ఈ పీరియడ్ కాస్త అయిపోయింది, దగ్గర పడ్డది కట్టుకోలేకపోయాడు అనేది మేము అడిగినటువంటి ప్రశ్న. అండ్ రెన్యూ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు పూర్వం రోజుల్లాగా కాదు, ఇబ్బంది లేదు. ప్రపంచంలో ఆ వ్యక్తి ఎక్కడున్నా కానీ ఆ పాలసీని తను ఆన్లైన్లో రెన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా ఆటో రిప్లేస్ అని పెట్టారు. కంప్యూటర్ ద్వారా కొన్ని లక్షలకి రిమైండర్స్ వెళ్ళిపోతాయి, అది ఎస్ఎంఎస్ రూపంలోనే వెళ్తుంది, అట్లా మెయిల్స్ రూపంలో కూడా వెళ్తుంది. వాళ్ళ కోడ్ నెంబర్ ఇచ్చేస్తారు, పాలసీని అప్డేట్ చేసి వాళ్ళకి మెయిల్ పెట్టేయడం జరుగుతుంది. జస్ట్ రెన్యూ అని టచ్ చేయగాని వెబ్సైట్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా వాళ్ళు డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పాలసీ చేసేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి పాలసీ జనరేట్ అయిపోతుంది. ఆ ప్రాబ్లం లేదు, ఇన్స్టెంట్గా జనరేట్ అయిపోతుంది లేదు. ఆయన అక్కడుండి ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా జ్ఞాపకం చేసి మన పాలసీ ఫలాని దగ్గర ఆఫీసు వెళ్ళి కట్టండి అంటే ఇక్కడైనా వెళ్ళి కూడా కట్టుకోవచ్చు. ఒకవేళ అది కూడా కట్టలేని పరిస్థితి ఎదురైంది అయితే మన ప్రభుత్వం ఆ టైంలో ఏం చేసిందంటే, ఇట్లా అటువంటికి ఇన్ టైంలో కట్టలే, ఇంట్లో నుంచి బయట రాకూడదు అనేసి నిషేధం పెట్టారు ఈ కరోనా సందర్భంగా. లేకపోతే ఇట్లాంటి ఫ్లడ్స్ సందర్భంగా ఇంట్లో నుంచి బయట రాలేని పరిస్థితి ఉంది, కరెంటు పోయి ఉంటుంది, నెట్ ఉండదు, ఆ పరిస్థితులు ఏం చేస్తుందండి, కంపెనీ గ్రేస్ పీరియడ్ అనే దాన్ని ఒకదాన్ని అమలు పరుస్తుంది. ప్రతి పాలసీ కూడా కూలింగ్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది, గ్రేస్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. కాకపోతే ఆ గ్రేస్ పీరియడ్లో హెల్త్ జనరల్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి గ్రేస్ పీరియడ్లో మీరు రెన్యూ చేసుకోవడానికి మాత్రమే ఆ పాలసీ పనికి వస్తుంది, గ్రేస్ పీరియడ్ లోపల కట్టించుకుంటాడు. ఒకవేళ ఏదైనా గ్రేస్ పీరియడ్లో క్లెయిమ్ ఏదైనా వస్తే మాత్రం నాట్ పేపర్. అట్లనే ఎల్ఐసీ గానజోలు చూసినట్లయితే అది కూడా ఇన్సూరెన్స్ పార్ట్, ఆ గ్రేస్ పీరియడ్లో ఆ పర్సన్కి లైఫ్ లాస్ ఏదైనా అయితే దట్ క్లెయిమ్ ఇస్ పేపర్. వేరేజ్ ఇన్ జనరల్ ఇన్సూరెన్స్ అగ్రెస్ పీరియడ్ అయితే ఉంటుంది రెన్యూ చేసుకోవడానికి మాత్రమే, ఈరోజు మిడ్ నైట్ కావాలి కట్టాలి, మీరు లేరు అందుబాటులో, అనేక కారణాలు ఉంటాయి, లేకపోవడం కట్టలేకపోవడం కారణం. సో మీకు అప్ టు 30 డేస్ దాకా అది మీరు రెన్యూ చేసుకోవచ్చు. అయితే మొన్న వచ్చినటువంటి కోవిడ్ సందర్భంగా అయితే వీళ్ళు ఒక 3 మంత్స్ దాకా కూడా వచ్చి కట్టుకోవచ్చు, ఆ పీరియడ్ని మేము కాపాడుతాము, బట్ క్లైమ్ ఇస్ నాట్ పేయబుల్. ఓకే ఓకే, మళ్ళీ ఒక లైఫ్ తెప్పించి మిగతా అన్ని నాట్ ఎంటర్టైనబుల్, లైఫ్ ఒకటి మాత్రం ఎంటర్టైన్ చేస్తారు. ఆ గ్రేస్ పీరియడ్ లోపల ఆ పర్సన్ గా జరగకపోవడానికి జరిగిపోతే లైఫ్ లాస్ అయితే మాత్రం దట్ టైప్ ఆఫ్ క్లైమ్ విల్ బి పేయబుల్. అలాగే నేను ఒక హెల్త్ పాలసీ తీసుకున్నాను భారతదేశంలో, ఇది యాక్టివ్గానే ఉంది, నేను మధ్యలో 15 రోజులు 20 రోజులు విదేశాలకు వెళ్ళాను,
అక్కడ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఒక 2 నెలలు 3 నెలలు ఆగారు. దాని తర్వాత విమాన సర్వీసులు వచ్చాయి, వచ్చాను. అప్పటి వరకు నేను అంతా నార్మల్గానే ఉన్నాను. వాళ్ళు పరీక్షలు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు పరీక్షలు కూడా నార్మల్గా ఉన్నాను. మర్నాడు నేనేదో అనారోగ్యానికి గురయ్యాను. అప్పుడు ఇది కవర్ అవుతుంది, ఊరే నువ్వు బయట అంటించుకుని వచ్చావు కాబట్టి మన దేశంలో నాట్ వ్యాలిడ్ అని ఉంటుంది. మంచి మాట్లాడిగారు. మీరు క్లెయిమ్ పెట్టే టయానికి మీరు భారతదేశంలో ఉన్నారా, ఇతర దేశాల్లో ఉన్నారా అనేది మా క్లాత్ చూస్తుంది. మీరు భారతదేశంలోనే ఉన్నారు, మీరు భారతీయ సిటిజన్, ఇండియన్ సిటిజన్ కాబట్టి మీరు క్లెయిమ్ వచ్చే టయానికి భారతదేశంలోనే ఉన్నారు కాబట్టి ఈ క్లెయిమ్ ఇస్ పేపర్ కనుక జబ్బు ఎక్కడ అంటుకున్నా కూడా అక్కడ బయటపడకుండా ఇక్కడికి వచ్చి బయటపడ్డా కూడా కవర్ అవుతాడు పేపర్ పేపర్. అయితే ఈ ఈ సిచ్యువేషన్లో రైడర్లుగా భార్యలను పిల్లల్ని కూడా కలుపుకుంటూ వస్తున్న పాలసీలు ఉన్నాయి. ప్రధానంగా ఎవరో నాలాంటి వాడు ఎవడో ఒకడు పాలసీ తీసుకుంటాడు, భార్య కూడా కవర్ అయినందుకు ఇంకో పావలా, పిల్లలు కూడా కవర్ అయినందుకు ఇంకో పావలా, ఏదో కట్టి ఒకే పాలసీ కింద ఈ ముగ్గురిని చూపిస్తుంటారు. నాకేం కాల, పిల్లకి ఏం కాల, మా వైఫ్కి ఏదో అనారోగ్యం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎట్లా? ఇంతకు మునుపు రోజులంతా కానీ మీరు పరిశీలించినట్లయితే మెడిక్లెయిమ్, నేను వయసులో పెద్దవాడిని కాబట్టి నా కుటుంబంలో నాకు కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే లక్షణాలు ఉంటాయి కాబట్టి నా పేరు మీద ఒక 5 లక్షలు, నా భార్య నాకంటే చిన్న వయసుది కాబట్టి ఆమెకు ఒక 3 లక్షలు, నా చిన్నపిల్లలు కాబట్టి ఒక్కొక్క లక్ష తీసుకొని అలాంటి పాలసీలు ఉండేటివి చాలా సంవత్సరాలు కదా అవే కంటిన్యూ అయినాయి. ఎందుకంటే ఏజ్ పెద్దగా అయితే జబ్బులు వస్తాయనేది మనకి ఒక నమ్మకం. ఈ రోజుల్లో ఎట్టయింది పరిస్థితి అంటే 90 సంవత్సరాలలోకి రాంది కూడా 5 సంవత్సరాలలోకి వస్తుంది. ఇప్పుడు జబ్బులు అనేక రకాలు అయిపోయినాయి. అంచేత కంపెనీస్ కూడా ఏం చేశాయంటే డిజైన్స్ మార్చుకున్నాయి. జబ్బులను బట్టి డాక్టర్లు, డాక్టర్లను బట్టి జబ్బులను బట్టి మందులు, అనేక రకాలుగా చేర్పులు, అమీబా లాగా మార్పులు చేర్పులు వాళ్ళ దశల్ని దిశల్ని మార్చుకుంటూ ముందుకు పోతున్నాయి. ఆ సందర్భంగా ఫ్లోటర్ మెడిక్లెయిమ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. ఫ్లోటర్ మెడిక్లెయిమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అమౌంట్ ఫిక్స్ చేసేస్తాం, ఒక 10 లాక్స్ ఫిక్స్ చేసేస్తాం, నా పేరు, నా భార్య పేరు, నా పిల్లల పేర్లు ఎంటర్ చేసేస్తాం దానిలో. ఇక్కడ ఏ ఒక్కరికైనా అవసరమైతే 10 లాక్స్ దాకా వాడుకోవచ్చు. లేదు, 3 ముగ్గురికి ప్రాబ్లం వచ్చింది, నాట్ మోర్ దెన్ 10 లాక్స్. అందరికీ ప్రాబ్లం వచ్చింది, నాట్ మోర్ దెన్ 10 లాక్స్. ఏ ఒక్కరైనా వాడుకోవచ్చు, అందరికి కలిపైనా నాట్ మోర్ దెన్ 10 లాక్స్ ఆ సంవత్సరంలో. కనుక ఒక క్యూములేటివ్ లిమిట్. ఎస్, క్యూములేటివ్ లిమిట్ ఏదో ఒక సర్టెన్ ఫిగర్. మీరు ఎన్నిసార్లు అయినా క్లెయిమ్స్ పెట్టుకోవచ్చు, ఒక్కరు వాడుకుంటారా అందరూ కలిసి వాడుకుంటారా, నాట్ మోర్ దెన్ దట్ సమ్మిషన్ 10 లాక్స్. మరి హెల్త్ ఇన్సూరెన్స్ చేసేటప్పుడు ఏమో 46 పేజీలు 70 పేజీలు సంతకాలు పెట్టుకుంటారు. కంటికి కనిపించినంత చిన్న చిన్న అక్షరాల్లో ఏవో రాసుంటాయి. అందులో చాలా పెద్ద పెద్దవి తీవ్రంగా మనుషులు వేధించి డబ్బులు సైఫన్ అవుట్ చేసే వ్యాధులు కవర్ కావు. అవన్నీ అవి ఇవి కావు. మనం క్లెయిమ్ చేసిన రోజు నాడు నీకు మందుకు ఖర్చు ఇస్తా అని తెప్పించి హాస్పిటల్లో రూమ్ ఖర్చు ఇవ్వను, నువ్వు ఇడ్లీ తింటే ఇడ్లీ డబ్బులు ఇస్తానని తెప్పించి సాంబార్కి ఇవ్వను, ఇట్లా ఏవో 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 ఉంటాయి. కానీ అన్ని జబ్బులు కవర్ కావాలి కదా. కాంప్రహెన్సివ్గా తీసుకున్నాడో లేదా ఒక వ్యక్తి జీవితానికి సంబంధించి ఆరోగ్యానికి పాలసీ తీసుకున్నాడంటే అన్ని జబ్బులు కవర్ కావాలి కదా. ఎందుకు కొన్ని జబ్బులు తీసి పక్కన పెడతారు? అలాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి, నేను విదేశాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు, అప్పుడు పాలసీ ఉన్నా కూడా వృధా అయినట్టే. అంటే పాలసీ హోల్డరు విదేశాల నుంచి వచ్చాడా, భారతదేశంలో ఉన్నాడైనా ఉన్నాడా అన్నది ఏ కంపెనీ కూడా వేరే చేసి చూడదు. ఇతను క్లెయిమ్ వచ్చినాడు భారతదేశంలో ఉన్నాడా లేదా. అయితే ప్రతి పాలసీకి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. నేను నాకు ఇప్పుడు ఏదో అపెండిక్స్ యాక్ట్ మీద వచ్చింది, లేకపోతే హర్నియా ప్రాబ్లం ఏదో వచ్చింది, ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది, డాక్టర్ చెప్పాడు బాబు నీకు రేపు నీకు ఆపరేషన్ చేయాలి, నువ్వు 1 లక్ష రూపాయలు సర్దుకున్నానా అని చెప్పాడు, నా దగ్గర 1 లక్ష రూపాయలు లేవు. చూశాను, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీకి పరిగెత్తుకుంటూ వెళ్ళి 5000 రూపాయలు పే చేసి పాలసీ తీసేసుకున్నాను. తీసుకెళ్ళి హాస్పిటల్ ఇచ్చేస్తే 1 లక్ష రూపాయలు కనుక ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నిలబడుతుందా అన్నది సామాన్య మానవుడు అర్థం చేసుకోవాల్సిన విషయం. అసలు ఇన్సూరెన్స్లు అనేది ఎందుకు పెట్టారు? 100 మంది దగ్గర నుంచి పాలసీ ప్రీమియం కలెక్ట్ చేసి 100 మందిలో 100 మంది హాస్పిటలైజ్ అవుతారని దాని అర్థం కాదు. సో ఒకరికో ఇద్దరికో ప్రాబ్లం వస్తే ఈ 100 మంది దగ్గర నుంచి వాళ్ళు ఇద్దరికి సర్ది వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, వచ్చి జరిగిన లాస్ని, ఫైనాన్షియల్ లాస్ని కవర్ రికవర్ చేయడానికి మాత్రమే ఇన్సూరెన్సెస్ ఉండేది. ఆ విధంగా చూసినట్లయితే మోటార్ ఇన్సూరెన్స్ అయితేనేమి, అట్లనే హెల్త్ ఇన్సూరెన్స్ అయితేనేమి, రెండు కూడా ఏ కంపెనీని ఎత్తుకోండి, ప్రైవేట్లో దగ్గర 35-40 కంపెనీలు ఉన్నాయి, గవర్నమెంట్లో దగ్గర 4 కంపెనీలు ఉన్నాయి. మీరు ఏ కంపెనీని ముచ్చటించినా కానీ హెల్త్ అండ్ మోటారు రెండు కూడా లాస్ పోర్ట్ఫోలియోస్. అంచేత ఏం చేస్తారంటే ప్రతి పాలసీకి కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్కి అనుకూలంగా నీకు వచ్చినటువంటి డిసీజ్ ఉన్నట్లయితే, పేబుల్ అన్నటువంటి డిసిషన్ వచ్చినట్లయితే దట్ క్లెయిమ్ ఇస్ పేపర్. ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఫస్ట్ యాక్సిడెంటల్ ఇష్యూ ఉందనుకోండి, నో వెయిటింగ్ పీరియడ్ విత్ ఇన్ ఇన్సూరెన్స్ కంపెనీ.
ఒకవేళ అక్కడ చూడవలసింది ఏంటంటే అతను ఏదైనా ఇంటాక్సికేషన్ ఏమైనా తీసుకుని ఉంటే వన్ ఇస్ నాట్ పేబుల్. ఒకవేళ అతను ఏదైనా సూసైడ్ లాంటిది ఏమైనా చేసుకుని ఉన్నట్లయితే దట్ వన్ ఇస్ ఆల్సో నాట్ పేబుల్. ఒకవేళ ఆ సూసైడ్ అనే సందర్భం అయితే ఇంకెవరన్నా కానీ బై ఫోర్స్ కానీ చేసి ఉన్నట్లయితే దట్ వన్ ఇస్ పేబుల్. సో యాక్సిడెంటల్ ఇష్యూస్కి అయితే నో వెయిటింగ్ పీరియడ్, ఏ కంపెనీ అయినా సరే స్ట్రైట్ అయ్యే పే చేస్తుంది. ఆ తర్వాత డొమిసిలరీ ప్రాబ్లమ్స్ అండ్ హిల్నెస్ ప్రాబ్లమ్స్ అని రెండు రకాలు ఉంటాయి. ఈ రెండు రకాలకు వచ్చేసరికి 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుందండి. ఫస్ట్ 30 డేస్ ఇట్ పే చేయదు. అవి ఏమి ఉంటాయంటే రకరకాల జ్వరాలు, డైహైడ్రేషను, లూజ్ మోషన్స్, హార్ట్ అటాక్, అపెండిక్స్ యాక్టమీ, ఇవన్నీ కూడా ఏంటంటే హిల్నెస్ అండ్ డొమిసిలర్ జాతుల కింద వస్తాయి. వీటికి ఏ పాలసీని ఎత్తుకున్నా సరే, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ తీసుకున్నా సరే మీకు 30 డేస్ వరకు వెయిటింగ్ పీరియడ్, 31 డే నుంచి మీకు పేబుల్. 30 డేస్ దాకా అయితే పే చేయాలి. ఇది టు ప్రివెంట్ పీపుల్ ఫ్రమ్ మిస్యూజింగ్. అంతే కదా, ఏమైనా తీసుకొని రేపు క్లెయిమ్ చేయకుండా అంతే కదా, దాన్ని పోతూ ఏదో ప్రాబ్లం వస్తుంది, ఇటు పోయి పాలసీ తీసుకొని పోయినా ఆ కంపెనీ ఏమైపోతుంది. సో అంచేత ప్రతి దాన్ని కూడా లిమిటేషన్స్, కండిషన్స్, టర్మ్స్ ఉంటాయి. ఆ విధంగానే క్రానిక్ అండ్ ఓపెన్ సజెషన్ రెండు రకాలు ఉంటాయి. అవి ఏంటంటే ట్రాన్సల్స్, క్యాట్రాక్స్, బ్రాంకాయిడ్స్, హస్తమా, పిస్తులాస్, స్టోన్ ఫార్మేషన్స్, ఆ తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ యూట్రస్ బేస్డ్ ఇష్యూస్ లేడీస్కి సంబంధించి, ఇలాంటివన్నీ కూడా అప్పటికప్పుడు వచ్చేట్టు కాదు. 2-3 సంవత్సరాల నుంచి డెవలప్ అయితే కానీ అది ఆపరేషన్ స్థాయి రాదు. అటువంటి ఇష్యూస్ అన్నీ కూడా 2 ఇయర్స్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. దానికి వెయిటింగ్ పీరియడ్ 2 ఇయర్స్. అట్లానే మీరు పాలసీ తీసుకునే నాటికే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. పాలసీ తీసుకున్న మునిపే మీకు యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా స్టీల్ ఏదైనా వేసుకొని ఉండొచ్చు. సో అటువంటి వాటికి లేకపోతే స్టెంట్స్ వేసుకోవచ్చు, లేకపోతే మోకాళ్ళు ఎరిగిపోయినాయని చెప్పేసి రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటికి అన్నిటి కూడా 4 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. ఏందో ప్రీ ఎగ్జిస్ట్ అనుకోండి, లేకపోతే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనుకోండి, వీటికి మాత్రం 4 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్. ఒక 4 సంవత్సరాలు దాటేసినట్లయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి డిజైన్స్ ఏవైతే పాలసీలు ఉన్నాయో వీటన్నిటి కూడా ఆఫ్టర్ 4 ఇయర్స్ ఏందో ప్రీ ఎగ్జిస్ట్ కూడా దే హ్యావ్ టు పే. శరీరంలో భాగం కింద ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం నీకు చెయ్యరిగింది, స్టీల్ ఉంది, నువ్వు పాలసీ తీసుకున్నావు, పాలసీ తీసుకో ముందు కదా నీకు జరిగింది, పాలసీ తీసుకున్న తర్వాత నుంచి కదా నేను ఇస్తానన్నది మాటలు పాత మాటలు. ఇప్పుడు ఐఆర్డీ వాళ్ళు ఎంటర్ అయిన కాడి నుంచి ఏవిందో ప్రీ ఎగ్జిట్ అయినప్పుడు కూడా స్టీల్ తీపించుకోవాలని పరిస్థితి వస్తే కనుక ఆ పాలసీకి సీనియారిటీ 4 సంవత్సరాలు క్రాస్ అయినట్లయితే దే హ్యావ్ టు పే. కానీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం అట్రాక్షన్స్, ఎవడు మార్కెటింగ్ వాడిది, నేను 2 ఇయర్స్ తర్వాత ఇస్తానంటాడు, దాని మీద ప్రీమియం పెంచుకుంటాడు. గవర్నమెంట్ కంపెనీస్ ఏం చేస్తాయి, ఐఆర్డీ వాడు ఏదైతే అప్రూవల్ ఇస్తాడో, ఐఆర్డీఏ సెగ్మెంట్ గవర్నమెంట్ సెగ్మెంట్స్ కాబట్టి దూకుడు కప్పు అని చేత వాళ్ళు ఏం చేస్తారంటే 4 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ పెడతారు. ప్రైవేట్ అయితే మీడియంగా ప్రీమియం తీసుకుంటారు. ఏదైనా క్లెయిమ్ పే చేసినప్పుడు హెవీలు, మీరు 1 లక్ష రూపాయలు పే, మీరు 20,000 రూపాయలు పే చేశారు, 10 లక్షల రూపాయలు పాలసీ తీసుకున్నారు, 10 లక్షల రూపాయలు క్లెయిమ్ మీరు తీసేసుకున్నారు, గవర్నమెంట్ కంపెనీ అయితే మిమ్మల్ని కంగారు పెట్టదు. కంగారు పెట్టకుండా నెక్స్ట్ ఇయర్ కూడా మీకు మామూలుగా రేట్ తోటి మీకు ఏజ్ని బట్టి మీకు సమ్మిషన్ పే చేసుకుని క్లెయిమ్ ఇచ్చాను కదా 10 లక్షలు అని చెప్పేసి నీకు లోడింగ్ అంటూ వేరు. కొన్ని ప్రైవేట్ కంపెనీస్ మాత్రం మీకు లోడింగ్ వేయటం జరుగుతుంది. అంచేత గవర్నమెంట్ కంపెనీలు ఏంటంటే అంత బోతద్దం పెట్టుకొని చూడరు, కామన్ మ్యాన్కి కొంత సపోర్టివ్గానే ఉంటుంది. హ్యూమానిటేరియన్ కింద చూస్ చేయటం జరుగుతుంది. అయితే ఈ హెల్త్ పాలసీ తీసుకునేటప్పుడు మీరు ఆ చిన్న అక్షరాల్లో రాసిన కొన్ని నేను చూడలేదు, కొన్ని చూశాను అనుకోండి, అంగీకరించాను, చేరాను. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక జబ్బు మీరు ఇచ్చిన లిస్ట్లో లేదు, పర్మిసబుల్ లిస్ట్లోనే లేదు, రెస్ట్రిక్టెడ్ లిస్ట్లోనూ లేదు, అలాంటిది ఒక కొత్త జబ్బు వచ్చింది అనుకోండి, ఆ జబ్బుకు పీడితుడైతే ఈ బీమా పాలసీదారు ఏం చేయాలి? అయితే మీరు అడిగిన మాట చాలా చక్కని విషయం, అసలు సామాన్యమైన ప్రశ్న కాదు అది. సో జబ్బు అనేది జబ్బే, మేము రికగ్నైజ్ చేసిన జబ్బా, మేము రికగ్నైజ్ చేయనటువంటి జబ్బు కాదు, అక్కడ మాట కాదు. జబ్బు ఈజ్ జబ్బు, డిసీజ్ ఈజ్ డిసీజ్. అది ఎవరు చెప్తే అది డిసీజ్ అయ్యింది, నేను చెప్తే కామన్ మ్యాన్ చెప్తే అది డిసీజ్ కాలే. ఒక డాక్టర్ ఐడెంటిఫై చేసి సర్టిఫై చేస్తారు, సర్టిఫై చేశాడు ఇది జబ్బు అనేసి. అట్టాగనే మా ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా మా దగ్గర ప్యానల్ డాక్టర్స్ ఉంటారు, థర్డ్ పార్టీ అథారిటీస్ ఉంటాయి, వాళ్ళు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్గనైజ్ చేస్తుంటారు, వాళ్ళు స్క్రూటీ చేస్తారు ఇది నిజంగానే జబ్బు అయ్యేట్టుకుంటే కనుక అది యాక్సెప్ట్ చేస్తారు. మీరు అడిగిన ప్రశ్నకి ఇంకో విధంగా మనం ఆలోచించినట్లయితే ఆ సమస్య ఇన్సూరెన్స్ కంపెనీలో ఉంది. పూర్వం రోజుల్లో ప్రతి ఒక్క సర్జరీస్కి ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు, అవన్నీ కూడా అప్రూవల్ ఉన్నారు. ఆ తర్వాత లాప్రోస్కోపిక్ తోటి కొన్ని వచ్చాయి, నాన్ ఇన్వేసివ్ వచ్చాయి, కొలనోగ్రఫీతో కొన్ని వచ్చాయి. ఏమండి విట్టాటివి కొంతకాలం తర్వాత అప్రూవల్ ఇచ్చారు, ఆ టైప్ ఆఫ్ వాటికి కూడా
క్లైమ్స్ సెటిల్ చేస్తున్నారు. ఇప్పుడు దాని తర్వాత రేజర్స్ తోటి వచ్చాయి. అవును, రేజర్ తోటి వచ్చాయి. వాటికి కూడా అప్రూవల్ అంటే ఇవ్వాలి. ఏదైతే మెడికల్ బోర్డు వాళ్ళు ఉంటారో, కౌన్సిల్ వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీలకు అథారిటీస్ ఉన్నారో, వాళ్ళు కనుక ఆ టైప్ ఆఫ్ డిసీజెస్ కానీ వాళ్ళు అప్రూవల్ ఇచ్చినట్లయితే, ఓకే దీన్ని కూడా మనం కలుపుకుందాం అన్నట్లయితే ఆ క్లైమ్ పేయబుల్. కొత్త టెక్నాలజీ తోటి వచ్చింది అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీలో అది ఎన్రోల్మెంట్ లేదనుకోండి, దానికి యాక్సెప్ట్ చేయరు. అంటే ఇప్పుడు ఎబోలా లాంటిది, నెపా లాంటిది, ఇప్పుడు వచ్చిన కోవిడ్ లాంటిది, ఇవి ఏ కంపెనీలు తమ డేటా షీట్లు తయారు చేసుకున్న రోజుల్లో లేవు. ఆఫీస్ అడగంగా వచ్చి రాంగనే వరదలాగా మీద పడ్డాయి. పటాపటా జనాన్ని తీసిపోయి ఈ కంపెనీలు ఇంకా మేము దీని లిస్ట్లో రాస్తాం అనుకున్న లోపలే ఓ 10,000 మంది పలసిద్దాలు చచ్చిపోయి ఉంటారు. ఆ జాతికి సంబంధించిందే, మీ మాటలకు సంబంధించిందే కోవిడ్ అనేది. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, ఎవరూ కూడా గాలి పీల్చుకునే పరిస్థితులు లేకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోయిన సందర్భాల్లో కొన్ని హాస్పిటల్స్ అని కూడా క్లోజ్ చేసేసాం. దేవుడే దిక్కు అన్నట్టుగా అందరం కూడా ఆకాశం వైపు చూసిన సందర్భం మీకు అందరికి తెలిసిందే. అయితే ఈ కోవిడ్కి సంబంధించి ఏం చేసిందని గవర్నమెంట్ ఐఆర్డీఏ వాళ్ళు అయితేనేమి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితేనేమి డైరెక్షన్స్ ప్రకారం అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఉన్న పాలసీలన్నింటికి కూడా కోవిడ్ కవర్ చేయాలని చెప్పేసి ఐఆర్డీఏ వాడు స్టార్టింగ్ లోనే సర్క్యులర్ ఇచ్చేసారు. బై డిఫాల్ట్ కవర్ అయిపోతుంది. ఎందుకు, ఇది ఎన్రోల్మెంట్ లేదు. కోవిడ్ అనేది కొత్త పదం, కొత్త టెక్నాలజీ. సో ఇది ఎన్రోల్మెంట్ లేనప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ నాట్ పేయబుల్ అని క్లాజ్ వస్తుంది. అంచేత అయినప్పటికి కూడా ఇది ఉపెన్ లాంటిది కాబట్టి, యాక్సిడెంటల్ ఇష్యూ లాంటిది కాబట్టి ఐఆర్డీ కూడా ఏం చేశాడంటే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి సర్క్యులేట్ చేసేసాడు కోవిడ్ని కవర్ చేయాల్సిందే అనేసి. అట్టాగనే తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఏం చేశాడు, ఎక్స్క్లూజివ్ కోవిడ్ కవచ్, కరోనా కవచ్ అనే పేర్లతోటి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కంపల్సరీ సర్వీస్ చేయాల్సిందే అని చెప్పేసి ఏం చేశాడంటే ప్రతి ఒక్క కంపెనీకి డైరెక్షన్స్ ఇచ్చాడు. వాళ్ళ డిజైన్స్ అని ప్రపోజల్ని సబ్మిట్ చేయమన్నాడు. సబ్మిట్ చేయమన్నప్పుడు అందరూ కూడా వాళ్ళ ప్రపోజల్ తోటి ముందుకు వచ్చారు. ఏమవుతుంది మరి, మామూలు మెడిక్లెయిమ్కిను కరోనా కవచ్ అనే పాలసీకి రెండింటికి డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం. మామూలు పాలసీ ఏం చేస్తుందంటే ఓన్లీ డిసీజెస్కి మాత్రమే కవర్ చేస్తుంది, ఓన్లీ డ్రగ్స్కి మాత్రమే కవర్ చేస్తుంది. ప్రాక్సిమేట్ కాజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది, దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏముంటే కూడా అది మందులు కావచ్చు, డాక్టర్ ఫీజులు కావచ్చు, ట్రీట్మెంట్స్ కావచ్చు, ఏదైనా సరే పే చేస్తుంది. అన్రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఏమండి, ఏది విటమిన్స్ అని, నాన్ మెడికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి కూడా పే చేయదు. అయితే ఈ కరోనా కవచ్లోకి వచ్చేసరికి ఏమైందంటే అన్నీ కూడా బూస్టర్సే ఉన్నాయి, విటమిన్స్ బేస్డ్, ఇవి మ్యాక్సిమం డ్రగ్స్ కానీ కావాలి, డ్రగ్స్ లేవు కాబట్టి. మామూలు పాలసీ ఏం చేసిందంటే మీకు 100 రూపాయలు ఖర్చు వచ్చింది అనుకోండి, క్లెయిమ్ 40 రూపాయలు ఇస్తే చాలా, ఎలిజిబిలిటీ 40 రూపాయలకి ఉంది కాబట్టి 40 రూపాయలు పే చేస్తాం. అంచేత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే త్రూ ఐఆర్డీఏ కరోనా కవచ్ అనే పేరుతో సపరేట్ ప్యాకేజ్ ఇవ్వండి. ఈ కరోనాకు సంబంధించి ఏది వచ్చినా సరే చిన్న బి కాంప్లెక్స్ చేసుకుంటే కూడా ఇవ్వాలి. ఈ మనం మాస్క్ పీపీ కిట్లు మన మామూలు పాలసీలో రాదు, మెడికల్ పాలసీలో కవర్ చేయడు, కానీ కరోనా కవచ్ అయితే మాత్రం పీపీ కిట్లతో సహా పే చేయాలనేది కండిషన్ పెట్టారు. అయితే ఈ హాస్పిటల్ వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలు ఇవన్నీ కూడా 5-స్టార్ 3-స్టార్ ఆ కేటర్లోకి వెళ్ళిపోయినాయి. మామూలు మానవులకు అందుబాటులో లేనట్టు పరిస్థితి అయిపోయింది. లోకల్ గవర్నమెంట్లో ఫస్ట్ స్టేజ్లో కరోనా వచ్చినప్పుడు ఏం చేసింది, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ యూనిట్స్ అన్నిటిని కూడా ఉత్తేజపరచుకొని ట్రీట్మెంట్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం చేశారు, కొన్ని హాస్పిటల్స్కి పర్మిషన్ ఇచ్చారు. ఈ హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారు, మా దగ్గర మేము ట్రీట్మెంట్ ఇవ్వాలంటే డబ్బే కట్టాలి, డబ్బు పెడితే మేము ట్రీట్మెంట్, మీ పాలసీలకు తెలిసి మాకు సంబంధం లేదు, అన్ని బై క్యాష్, నెట్ క్యాష్ పే చేస్తే మా దగ్గర బెడ్ ఉంది ఇస్తాం, లేకపోతే మీకు మాకు సంబంధం లేదు ఖాళీ చేయనట్టు వచ్చారు. అయితే 100 రూపాయల ప్లేస్లో 1,000 రూపాయలు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు. అసలు ఆపేసేసలు ఏమైంది, ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్కి హెవీ హ్యూజ్ లాస్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్లో సెటిల్ చేశారు వాళ్ళు, ఎంత బిల్ ఇస్తే అంత, 10 రూపాయల ప్లేస్లో 100 రూపాయలు బిల్ ఇస్తే కూడా కపుల్ ఆఫ్ డేస్ పే చేశారు. అయితే అన్ని కంపెనీలు కూర్చొని మాట్లాడుకొని స్టేట్ గవర్నమెంట్కి అపీల్ చేసుకున్నాయి, ఈ విధంగా అయితే ఇన్సూరెన్స్ కంపెనీస్ మాయమైపోతాయి. ఇప్పటికే 3 కంపెనీలు అవుట్ ఆఫ్ 4 కంపెనీస్ గవర్నమెంట్ కంపెనీస్లో ఇప్పటికే 3 కంపెనీలు బాగా వీక్ అయిపోయినాయి, ఓరియంటల్, యునైటెడ్ నేషనల్ బాగా వీక్ అయిపోయినాయి. రీసెంట్గా కూడా మోడీ గారి ఆర్థిక సహాయంతో గాలి పీల్చుకుంటున్నాయి, అదర్వైజ్ క్లోజ్ చేయాలి, లేకపోతే ఒక్కటి చేయాలి, లేకపోతే న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో మెర్జ్ చేయాలి అన్న ఫార్ములాకి వచ్చేసారు. అప్పుడైనా నష్టాలు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అంతే కదా. సో ఇట్లాంటి ఉప్పిన పరిస్థితి వచ్చినప్పుడు అన్ని కంపెనీలు క్లోజ్ అయిపోతాయి, పే చేయలేవు, చేతులు ఎత్తి అర్చాలి. అంచేత కామన్ మాండ్ ని కాపాడడం కోసం ఏం చేశాయంటే గవర్నమెంట్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ని డెవలప్ చేసుకొని వాళ్ళు ఒక టారిఫ్ లిస్ట్ తయారు చేశారు.
ఇదిగో ఈ ప్రాబ్లంకి ఇంత బిల్లు కంటే ఎక్కువ పే చేయకూడదు, ఈ విధంగా మీరు బిల్ పే చేసి తీసుకుంటానంటేనే మీ హాస్పిటల్స్ని మా కోవిడ్ యూనిట్స్లో మేము లైన్ ప్యానల్లో పెడతాము అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ఇంకో బ్యాచ్ ఆఫ్ హాస్పిటల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి ఇంకొక 1 వీక్ తర్వాత ఇంకో పది అట్లా నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎక్కువైన కాడి నుంచి వాళ్ళు కూడా బిజినెస్ కావాలి కదా, ఆ బేసిస్లో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి ఇన్సూరెన్స్ పాలసీలు కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తూ కొంతవరకు 100 రూపాయల ప్లేస్లో 1000 రూపీస్ అనుకుండా 100 రూపీస్ ప్లేస్లో 500 దాకా వచ్చారు. అప్పుడు అది కూడా సామాన్య మానవుడు భరించలేనటువంటి రేట్లు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ప్రశ్న విచిత్రంగానే అనిపించవచ్చు, ఒక బాధితుడు, ఒక వ్యాధి బాధితుడు, మెడికల్ క్లెయిమ్ పాలసీ ఉన్నవాడు హాస్పిటల్కి వచ్చాడు, హాస్పిటల్లో అడ్మిషన్ నిరాకరించాడు, మన కరోనా కాలంలో మూసేశారు, తీసుకొని పో అన్నారు. వీడు ఇంకో చోటుకి వెళ్తుండగా మార్గ మధ్యంలో వెళ్ళాడు అనుకోండి, అతను ఎలా కవర్ అవుతున్నాడు? అలా వ్యక్తిగా వ్యక్తి జీవితం కవర్ చేయటమా, మందులు దొరక్క వ్యాధికి పాలసీ ఉండి కూడా మందులు దొరక్క ట్రీట్మెంట్ దొరక్కపోతే ఇది ఫెయిల్యూర్ ఆఫ్ మెడిసిన్ లాగా దీని కింద కవర్ అవుతున్నాడా? దీన్ని ఫెయిల్యూర్ ఆఫ్ మెడిసిన్ అనడానికి లేదు, దీన్ని ఫెయిల్యూర్ ఆఫ్ ఐడియాలజీ అనడానికి లేదు ఇస్టార్ట్ విష్యూస్లలో. సో ఏ డాక్టర్ అయినా ఏ హాస్పిటల్ అయినా వైద్యం చేయాలనే ప్రయత్నిస్తాయి. హెవీ క్రౌడ్, ఒక బెడ్ ఉందంటే 10 మంది లైన్లో ఉంటున్నారు, ఈ 10 మంది ఐ రికమెండేషన్స్ ఐ ఇన్ఫ్లుయెన్సెస్ నాకు కామన్ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకునే దానికి కూడా భయపడిపోయి జనాలు హాస్పిటల్లో వెళ్ళి ఉంటే మన ప్రాణాలు సేఫ్ సైడ్ ఉంటాయన్న ఆలోచనతో ఒక బెడ్కి 10 మంది ప్రెషర్ రైజ్ చేసేసరికి ఆ ప్రెషర్ డెవలప్ చేయలేనటువంటి వ్యక్తులు దారి మధ్యలో చనిపోయినటువంటి వాళ్ళు కోకొళ్ళలు ఉన్నారు. ఒకరిద్దరు అనడానికి వాళ్ళకి దిక్కు భగవంతుడే అని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకి పాలసీలు ఉన్నా కూడా ఇక మరణం కింద వాళ్ళకి జనరల్ పాలసీలు లైఫ్ పైన ఉంటే రావడమే. ఫస్ట్ మాట ఒక మాట చెప్పుకోవాలి మనం, ఇన్సూరెన్స్ అనేది ఏ వ్యక్తి తీసుకుంటాడు, ఏ స్థాయి వ్యక్తి తీసుకుంటాడు అన్న మాటకు వచ్చినట్లయితే యావరేజ్ పర్సన్ తీసుకుంటాడు. కోట్ల రూపాయల ఆదాయాలు ఉన్నవాడు ఇన్సూరెన్స్ నాకెందుకండి, ఒక చెక్ కార్డు పడేస్తే 1 కోటి రూపాయలు, క్రెడిట్ కార్డు పెడితే 1 కోటి రూపాయలు పే చేయగలుగుతానన్న వాడికి అవసరం లేదు. ఒక నెలసరి ఆదాయం మీద ఆధారపడేటువంటి వ్యక్తిని కాపాడడం కోసం అసలు ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టింది పాలసీ, సామాన్య మానవుడిని కాపాడడం కోసం ఇన్సూరెన్స్ పాలసీలు డిజైన్ చేయడం జరిగింది. ఒక సామాన్యుడికి ఒక 50,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు, ఆ 50,000 రూపాయలు వాడికి నెల తిరిగేసరికి ఒక 5,000 మిగిలే పరిస్థితిలో ఉంటాడు. ఒక 100 అంతా పిల్లలకి ఫీజులని మెయింటెనెన్స్లని కార్కు లోన్లని హౌసింగ్ లోన్ దానికి అడ్జస్ట్మెంట్లు అయిపోయి చివరికి వచ్చారు ఒక 5,000 మిగిలించుకుంటాడు. అట్టు వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఆ వ్యక్తి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బయట వచ్చిన తర్వాత ప్రతి నిత్యం సత్తు బతకాలి, అప్పు తీర్చలేక బరువు మోయలేక ప్రతి నిత్యం చచ్చిపోయినట్లయితే అది వేరే విషయం, భగవంతుడు దాకా అనుకుంటాడు, మిగిలిన వాళ్ళన్నా ఇల్లు కాపాడుకుంటారు ఏమండి. సో ఈ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులను కాపాడడం కోసం ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. బీమాకు సంబంధించి ఇతరత్ర మళ్ళీ ఏమన్నా సందేహాలు తలెత్తితే వాటి పరిష్కారం కోసం మీ దగ్గరకు వస్తాం. నమస్కారం. సంతోష్. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.